హిందూపురం పట్టణంలో మరియు మండల మున్సిపాలిటీకి సంబంధించి పదవ తరగతి విద్యార్థులతో కలెక్టర్ గారు, అనంతపూర్ జిల్లా కలెక్టర్ గారు ఈరోజు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల మరియు మున్సిపాలిటీ పాఠశాలలన్నీ ఇక్కడ హాజరయ్యాయి. ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ని మండల విద్యాధికారి శ్రీ గంగప్ప గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. మన అనంతపురం జిల్లా డిఈఓ గారు మరియు కలెక్టర్ గారు పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వారి యొక్క అనుభవాలని మాట్లాడుతూ, అనుభవాలు తెలియజేస్తూ, జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలంటే నిజాయితీగా పరీక్షలు ఎలా రాయాలి అనే అంశాన్ని గురించి చక్కగా వివరించారు. అంటే మార్చి 23వ తేదీ నుంచి ఎగ్జామ్స్, ఆ మార్చి 23వ తేదీ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఏప్రిల్ 8వ తేదీకి ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయి. అంటే ఇది దాదాపుగా ఒక 1.5 మంత్, ఒక 4.5 రోజుల్లో మీరు టీవీలు చూడకపోయినా సీరియల్ చూడకపోయినా ఏమి నష్టం లేదు. ఈ కార్యక్రమాన్ని స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇక్కడ బయట ఒక స్క్రీన్ ఏర్పాటు చేసి ఆ స్క్రీన్ ద్వారా, ప్రొజెక్టర్ ద్వారా ఇక్కడ విద్యార్థులు కూర్చున్నారు. మనకు సంబంధించి దాదాపు 500 మంది విద్యార్థులు విచ్చేసి ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనడం జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ టోటల్గా సక్సెస్ఫుల్ అయింది. అనంతపూర్ జిల్లా కలెక్టర్ శ్రీ గంధం చంద్రుడు గారు తన యొక్క అనుభవాలతో విద్యార్థులను చాలా చక్కగా ఆకట్టుకున్నారు. వారిలో ఒక స్ఫూర్తి నింపారు, ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చారు. ఈ యొక్క కార్యక్రమము విద్యార్థుల్లో పరీక్షల సమయంలో వారు రగిల్చిన స్ఫూర్తి చక్కగా పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నాము. విద్యార్థులు కూడా చాలా సంతోషపడ్డారు. కలెక్టర్తో డైరెక్ట్గా ముఖాముఖి మాట్లాడడం, డిఈఓ గారితో మాట్లాడడం విద్యార్థుల్లో కూడా ఒక చక్కటి స్ఫూర్తి నెలకొంది. ఈ రాబోయే ఎగ్జామ్స్లో, పదవ తరగతి ఎగ్జామ్స్లో మా యొక్క అనంతపూర్ జిల్లాని ప్రథమ స్థానంలో విద్యార్థులు నిలుపుతారని ఆశిస్తూ, అదేవిధంగా ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యావ్యవస్థకు అందరికీ మంచి పేరు తేవాలని విద్యార్థులు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ లాట్. ఈరోజు మాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చారు. మీ మాటల వల్ల బాగా చదివి బాగా పాస్ అయ్యి బాగా మార్కులు తెచ్చుకుంటాము. థ్యాంక్ యూ సార్. ముదిరిపల్లి గర్ల్స్ స్కూల్లో మేము చదువుతున్నాం సార్. మీరు ఇచ్చిన అవగాహాన్ని బాగా గుర్తుపెట్టుకొని నిజాయితీగా పరీక్షలు రాసి జిల్లాకి, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, మండలానికి మంచి పేరు తీసుకొస్తాం. నా పేరు వర్షిణి. ముదిరిపల్లి గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాము, హిందూపూర్ మండలం మాది. మీరు ఈరోజు వీసీకి అటెండ్ అయినాం మేము. మీరు చెప్పిన ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకొని నిజాయితీగా ఎగ్జామ్ రాసి మీకు, మండలానికి, జిల్లాకు, మా ఉపాధ్యాయులకు, మా పేరెంట్స్కి మంచి పేరు తీసుకొస్తామని మీకు మాటిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. కలెక్టర్ గారి బీసీ చాలా బాగుంది. ఎందుకంటే కలెక్టర్ గారు కర్నూలు జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో ఆయన చదువుకొని కలెక్టర్గా ఉన్నారు. ఆయన కష్టాలు ఎన్నో మనకందరికీ వివరించారు. మరి డే టైము ఆయన రెవెన్యూలో ఉద్యోగం చేస్తూ మళ్ళా కలెక్టర్ కోసం చాలా ప్రిపేర్ అయినారు. వాళ్ళు ఆదర్శంగా తీసుకొని మన పిల్లలు కూడా ఈరోజు చాలా బాగా ప్రిపేర్ అయినారు. మోడల్ చేంజ్ అయినా కూడా దానికి సంసిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా సార్, మన కార్పొరేటర్తో మార్కు వచ్చే మార్కు మనకు అవసరం లేదు. నిజాయితీగా మనకి ఎన్ని మార్కులు వస్తే అవే చాలా అని చెప్పేసి పిల్లలంతా సంసిద్ధంగా ఉన్నారు. అందరూ కూడాను పల్లెటూరు నుంచి కూడా ఇవన్ను ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ దూరంలో ఉండే వాళ్ళు కూడా ఈరోజు కలెక్టర్ గారి బీసీకి వచ్చి వాళ్ళ చరిత్రను, వాళ్ళు ఏ విధంగా కష్టపడి కలెక్టర్ అయ్యారో వాళ్ళు తెలుసుకొని పిల్లలు కూడాను సంసిద్ధంగా ఉన్నారు. ఇదే ఉపాధ్యాయులు మరి హెడ్మాస్టర్లు అందరూ పిల్లల్ని బాగా సంసిద్ధం చేసినారు. వాళ్ళు కూడా రాబోయే పరీక్షలకి 2020 సెంట్రల్ పరీక్షలకి సిద్ధంగా ఉన్నారు. అద్భుతంగా వాళ్ళు పిల్లలు వాళ్ళ మంచి మార్కులు పొందేదానికి సంసిద్ధంగా ఉన్నారు. Today we are in conference with my teachers and our headmaster. And today conference is with DEO sir and collector sir. We are meeting for that meeting. In so many topics are discussed in that conference. We are know many types of available things with DEO sir and collector sir. Thank you for this giving golden opportunity. Good morning sir. We are KGP experience. We are public exam. గురించి ఏమాత్రం ఫీల్ లేకుండా నిజాయితీగా రాయాలని మీరు మాత్రం సందేశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ప్రతి ఇద్దరు ముందు పబ్లిక్ ఎగ్జామినేషన్ ఎలాగా రాయాలా, పాస్ అవుతాం లేదా భయంగా ఉండేది. మీ రోజు మాకు ఈ టిప్స్ అని చెప్పిన తర్వాత మాకు చాలా ధైర్యంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్.